పెద్దపల్లి గ్రామంలో అప్పన్నపేట పిఎస్ఏ సాధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల ఉచిత శిక్షణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ సమీక్ష. ప్రణాళికాబద్ధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. 7వ విడత హరితహారంలో జరిగిన అవినీతిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సెమినార్. అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించిన జగిత్యాల జేఎన్టీయు ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ కుమార్. పెద్దకలవలలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఎంబీఏ విద్యార్థుల వార్షికోత్సవ వేడుకలు. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు. పెద్దపల్లి 14వ వార్డులో ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వ రంజాన్ కానుకలు పంపిణీ చేసిన కౌన్సిలర్ షాహిదా అంజుమ్, ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి. ఎలిగేడు మండలం శివపల్లిలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు సోదరుడు శ్యామ్ సుందర్రావు ప్రథమ వర్ధంతి. పాల్గొన్న మాజీ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తుర్గలమద్దిగుండలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గం ఎన్నికలు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాచకొండ శ్రీనివాస్. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పెద్దాపూర్ గ్రామంలోని పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ లక్ష్మణ్. మట్టి తరలింపుపై నూతన విధానం ప్రకటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, క్రమబద్ధమైన విధానాలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలుంటాయని హెచ్చరిక.